ఈ రోజు బ్రోకోలీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా దానివల్ల కలిగే ప్రయోజనాలను కూడా చూద్దాం. బ్రోకోలీలో చాలా న్యూట్రిషన్స్ అనేవి ఉన్నాయి, అందుకనే దీన్ని న్యూట్రిషనల్ పవర్ హౌస్ వెజిటేబుల్ అని కూడా పిలుస్తారు. ఇది తీసుకోవడం వల్ల మనకు చాలా ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, జుట్టు బాగా పెరుగుతుంది, స్కిన్ కూడా గ్లోయీగా కనిపిస్తుంది. ఇది మనల్ని క్యాన్సర్ లాంటి ఎన్నో వ్యాధుల నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరైనా డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, ఇంకా ఒబిసిటీ లాంటి వ్యాధులతో బాధపడుతున్నారంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ డైట్లో చేర్చుకోవచ్చు. ఇందులో విటమిన్ కే కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లాంటివి దరి చేరకుండా కాపాడుతుంది. దీనిని ఎలా శుభ్రం చేసుకోవాలంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని ఇందులో కాస్త వాటర్ని యాడ్ చేసుకుని కాస్త సాల్ట్ యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఎవరైనా ఒబిసిటీతో బాధపడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు బ్రోకోలీని డైలీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో 0% ఫ్యాట్, 0% కొలెస్ట్రాల్ ఉన్నది. సో దీన్ని మనం ఒబిసిటీ వాళ్ళు హ్యాపీగా ఉపయోగించు ఇలా స్టవ్ పైన పెట్టి ఇలా మరిగేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పక్కన పెట్టుకుని ఇంకొక ప్యాన్ తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 1 చిల్లీని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇవి రెండు వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకొని ఇందులోనికి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కాస్త గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రోకోలీ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కాసేపు మగ్గించుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత కాస్త వాటర్ పోసి ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు కాస్త కొరియాండర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కర్రీని బాగా ఉడికించుకోవాలి.